చాలా మంది అందంగా ఉన్నవారిని చందమామతో పోలుస్తాం, ఎందుకంటే అందానికి ప్రతిరూపం చందమామగా చెప్తాం. మరి అలాంటి చందమామ మనకు నెలలో 15 రోజులు పెరుగుతూ పౌర్ణమి రోజు పూర్తిగా దర్శనమిస్తుంది. మళ్లీ 15 రోజులు క్రమంగా తగ్గిపోతూ అమావాస్య రోజు కనపడకుండా పోతుంది. చంద్రుడు ఇలా దర్శనమివ్వడానికి కారణం శాపానికి గురి కావడమే. మరి చంద్రుడు ఎందుకు శాపానికి గురయ్యాడు చూద్దామా. పురాణాల విషయానికొస్తే దక్ష ప్రజాపతికి అందమైన 27 నక్షత్ర కన్యలు కుమార్తెలు. ఈ 27 నక్షత్ర కన్యలని దక్ష ప్రజాపతి చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. అయితే చంద్రుడు వారందరితోనూ అనురాగంగానే ఉండేవాడు, కాని కొంచెం ఎక్కువ ఇష్టాన్ని రోహిణిపైన చూపించేవాడు. ఇది చూసిన మిగతా వారు అసూయ చెందారు. ఇలా కొన్ని రోజులు చూసి వారు పుట్టింటికి వెళ్ళి కంటతడి పెట్టుకుని తండ్రి దక్ష ప్రజాపతికి చెప్పారు. ఆ సమయంలో వారిపైన జాలిపడిన దక్ష ప్రజాపతి చంద్రుణ్ణి పిలిపించి అందర్నీ సమంగా చూసుకోవాలని హెచ్చరిస్తాడు. చంద్రుడు తిరిగి మరలా అదేవిధంగా చూస్తూ ఉండడంతో ఆగ్రహానికి గురైన దక్ష ప్రజాపతి అల్లుడని కూడా ఆలోచించకుండా చంద్రుడికి క్షయవాది కలగాలని శపిస్తాడు. చంద్రుడు అప్పట్నుంచి నానాటికి క్షీణించిపోతాడు. అతని నుండి వెన్నెల వర్షించటం ఆగిపోతుంది. లతలు వృక్షాలు వాడిపోయి రాత్రులు గాఢాంధకారంలో నిండి భయంకరంగా మారతాయి. ఆ చీకటిలో రాక్షసులు విచ్చలవిడిగా సంచరించడం ప్రారంభిస్తారు. లోకాలకు ఉల్లాసం కలిగించే చంద్రుడు అలా నానాటికి కృశించిపోవటం చూసి ఇంద్రాది దేవతలు వశిష్ఠాది మహర్షులు దుఃఖించి చంద్రుణ్ణి పిలిపించుకుని బ్రహ్మ వద్దకు వెళ్ళి చంద్రుడి రోగ విముక్తి కలిగించమని ప్రార్థిస్తారు. బ్రహ్మ చంద్రుడితో, నువ్వు ప్రభాస క్షేత్రానికి వెళ్ళి మృత్యుంజయుడైన పరమశివుణ్ణి గూర్చి తపస్సు చెయ్యి, దానివల్ల నీ క్షయవ్యాధి పోయి విశ్వశాంతి ఏర్పడుతుంది అని చెబుతాడు. చంద్రుడు బ్రహ్మ చెప్పిన విధంగా 6 పాటు తపస్సు చేస్తాడు. ఈశ్వరుడు భవానీ సమేతంగా ప్రత్యక్షమై దక్ష శాపం వల్ల కృశించిపోతున్నాను అని చెప్తే విచారపడకు, నీకు కృష్ణపక్షంలో ప్రతిరోజు ఒక్కొక్క కళ క్షీణిస్తుంది, ఆ విధంగా నువ్వు నెలకొకసారి పూర్ణ చంద్రుడివై ప్రకాశిస్తావు అని వరమిస్తాడు. ఇలా ఈశ్వరుడి అనుగ్రహం వల్ల చంద్రుడికి 16 లభిస్తాయి. ఈ విధంగా శాపానికి గురైన చంద్రుడు పరమశివుడి అనుగ్రహంతో శాప విమోచనం పొందుతాడు.